లోకల్ న్యూస్ ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. సిట్టింగ్లకే మొదటి ప్రాధాన్యం, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన గులాబీ అధినేత. కామారెడ్డి బరిలో సీఎం కేసీఆర్ సర్వే రిపోర్టుల ఆధారంగా నిర్ణయం, 115 అభ్యర్థుల పేర్ల ప్రకటన. ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు, సంబరాలు జరుపుకున్న శ్రేణులు. ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లాటరీ, కట్టుదిట్టమైన చర్యల కొనసాగింపు, షాపులను ప్రకటించిన కలెక్టర్. జిల్లా అంతటా ఘనంగా నాగుల పంచమి వేడుకలు, పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. భారత రాష్ట్ర సమితి తెలంగాణ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీలో నిలుస్తున్నారు. శ్రావణ మాసం ధనుర్మాస ముహూర్తాన పార్టీ అధినేత అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల గడువు ఉన్న బీఆర్ఎస్ మాత్రం ముందస్తుగానే కథన రంగంలో దిగింది. 119 నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను పరిశీలనలో ఉంచారు. మరో 4 స్థానాలలో అభ్యర్థుల మార్పు జరిపారు. ములుగు కంటోన్మెంట్ నుండి దివంగత సాయన్న కూతురికి అవకాశం కల్పించారు. హుజూరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి, దుబ్బాక నుండి కొత్త ప్రభాకర్లను ఎంపిక చేశారు. ఓవరాల్ గా 7 స్థానాలలో మార్పులు తప్ప మిగతా అన్ని స్థానాలలో సిట్టింగ్లకే తిరిగి అవకాశం కల్పించారు. టికెట్ రాని వారు నిరుత్సాహపడవద్దని, వారికి పార్టీ వివిధ స్థానాలలో వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ముందస్తుగా తెలిపిన ప్రకారం సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుండి పోటీలో నిలుస్తారని తెలిపారు. ఎవరు నిరుత్సాహపడకుండా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మిగతా 4 స్థానాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలలో ఆర్మూర్ నుండి ఆశనగారి జీవన్ రెడ్డి, బోధన్ నుండి మహమ్మద్ షకీల్ అమీర్, నిజామాబాద్ రూరల్ పాచిరెడ్డి గోవర్ధన్, అర్పన్ నుండి బిగాల గణేష్ గుప్తా, బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి జార్జుల సురేందర్, కామారెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బరిలో ఉంటున్నారు. 95 నుండి 100కు పైగా స్థానాలలో పాగా వేస్తామని అధినేత ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్ష పార్టీలలో ఎవరు ధీటైన అభ్యర్థిని నిలుపుతారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం, ధనుర్లగ్నం పండితులు వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 238 తర్వాత అంటే అదే ప్రకారంగా ప్రెస్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా, కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం, మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఈసారి స్పీకర్ గారు పోటీ, మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరామనాయుడు సీట్ ఇస్తామంటే మసూనాచార్ గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా వెంకటరామనాయుడికి అండదండ ఉంటామని చెప్తారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి ఇస్తామని చెప్తే వారు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకుని చాలా చక్కగా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతోని ఈ లిస్ట్ రిలీజ్ చేసినాం. ప్రసిమిత్రులు కూడా విజ్ఞప్తి నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభలో కూడా చెప్పినాను. ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు కొన్ని ఉంటాయి. అందులో అన్నింటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగిందని. 1,20,000 రూపాయల పర్ క్యాపిటా
3,12,000 రూపాయల గ్రోత్ చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్లుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కామారెడ్డి మినహా మిగతా 8 నియోజకవర్గాలలో ఎలాంటి మార్పు జరగలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9కి 9 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 పర్యాయాలు శాసనసభ్యులుగా కొనసాగుతున్న వారికి తిరిగి అవకాశం కల్పించారు. అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. బాన్సువాడ నుండి స్పీకర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డికి తిరిగి అవకాశం లభించింది. మరోమారు ప్రజాక్షేత్రంలో పోరాడనున్నారు. ప్రభుత్వ విప్ గా ఉన్న కామారెడ్డిలో గంప గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతని బదులు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీలో నిలుస్తున్నారు. ఎల్లారెడ్డి నుండి గత ఎన్నికలలో కాంగ్రెస్ నుండి గెలుపొందిన జార్జుల సురేందర్ అటు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి అధిష్టానం అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జిక్కల్ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన స్థానం ఇక్కడి నుండి తెలుగుదేశం నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన హన్మంత్ షిండేకు తిరిగి అవకాశం లభించింది. నిజామాబాద్ రూరల్ స్థానం నుండి ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 3వ సారి బరిలో నిలిచారు. అలాగే బాల్కొండ నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం లభించింది. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇచ్చారు. బోధన్ నియోజకవర్గం నుండి ఏకైక మైనారిటీ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ అమీర్ కు తిరిగి టికెట్ ఇచ్చారు. 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఇటీవల భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అప్పుడే ఎన్నికల ప్రచారంలో దిగారు. అర్బన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీగాల గణేష్ గుప్తాకు సైతం 3వ సారి ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని పార్టీ కల్పించింది. కామారెడ్డి మినహా మిగతా 8 స్థానాలలో సిట్టింగ్లకి అవకాశం కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలలో మునిగారు. టపాకాయలు పేల్చి నినాదాలు చేశారు. మిఠాయిలు పంచుకుని జోష్ లో కనిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానంతరం జరుగుతున్న 3 అసెంబ్లీ ఎన్నికలలో పాత అభ్యర్థులకే అవకాశం కల్పించారు. బోధన అభ్యర్థిగా షకీల్ అమీర్కు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. అలాగే నిజామాబాద్ నగరంలో సైతం బిగాలకు తిరిగి అవకాశం రావడంతో నగరంలో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అన్ని నియోజకవర్గాలలో ఇదే తీరు కనిపించింది. గారి సహకారంతో బోధన్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు మన షకీల్ అమీర్ గారు ఎమ్మెల్యేగా బోధన్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఇప్పుడు 3వ సారి ముచ్చటగా ఇప్పుడే హైదరాబాద్లో మన రాజధానిలో కేసీఆర్ గారు మరొక్కసారి మన షకీల్ భాయిని ఆశీర్వదించి వారికి బోధన్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. వారు 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున బోధన్ నియోజకవర్గానికి తీసుకురావడమే కాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా మన ఎమ్మెల్సీ కవితక్క గారి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున మన బోధన్ నియోజకవర్గానికి తీసుకొచ్చి బోధన్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు తను సొంతంగా వారి సతీమణి ఆయిషా గారు కలిసి ఎన్నో సోషల్ వర్క్స్ మన బోధన్ నియోజకవర్గాన్ని చేయడం జరిగింది. కాబట్టి ముచ్చటగా 3వ సారి వారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. బోధన్ నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో వారిని గెలిపించాలని నేను బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున బోధన్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరిగింది. కలెక్టర్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగింది. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా లక్కీ డ్రా కొనసాగింది. నూతన మద్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాల పరిమితితో కూడిన లైసెన్స్ల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపుకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మంతో నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 3,759 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా 25వ నెంబర్ మాణిక్ భండార్ మద్యం దుకాణానికి ఏకంగా 112 దరఖాస్తులు రాగా 26వ నెంబర్ మోపాల్ మద్యం షాప్ లైసెన్స్ కోసం 102 దరఖాస్తులు రావడం విశేషం.
ఒక్కో షాపు వారిగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వారి సమక్షంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతరావు లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికి చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియను అత్యంతం ఫోటో వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారిని లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా రాజీవ్ గాంధీ ఆడిటోరియంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణ నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా ఆడిటోరియం వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ, సహాయ కమిషనర్ కిషన్, సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. హిందూ సంప్రదాయంలో మహిళలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన నాగుల పంచమి వేడుకలను ఎడపల్లి మండల వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సోదర సోదరీమణుల అనుబంధానికి సైతం ప్రతీకైన ఈ పర్వదినాన్ని మండల ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున నాగుల పంచమి వేడుకలను ప్రతి ఏటా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటారు. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఎడపల్లి మండలంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే నాగదేవతకు పుట్టలో పాలు పోసేందుకు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున మండలంలో ఆయా గ్రామాల్లో వెలసిన పుట్టల వద్దకు పాలు నైవేద్యంతో బారులు తీరారు. మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల ఆదిశ్లింగ్ మల్లి మహారాజ్ ఆలయం వద్ద గల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు గాను ఎడపల్లి మండల కేంద్రం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఇందురు గోసేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత ఆవుపాల పంపిణీ చేపట్టారు. ఇందురు గోసేవా సమితి సహకారంతో జానకంపేటలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వీరవత్ని రాజు ఆర్ఎస్ఎస్ సంఘం సభ్యులతో కలిసి ఉచిత ఆవుపాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జానకంపేటలో భక్తురాలు న్యామతాబాద్ గంగ మాట్లాడుతూ ప్రకృతిలో ప్రతి జీవరాశిని ఆరాధించే సాంప్రదాయం మేరకు భక్తులు నాగుల పంచమి పర్వదినాన నాగదేవతను పూజిస్తే కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. శ్రావణ మాసంలో వర్షాలు ప్రారంభమైనందున వర్షాలు ఎక్కువగా కురిసి పాములు ఎక్కువగా సంచరించడం జరుగుతుందని, ఈ సమయంలో ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని, కుటుంబ సభ్యులను నాగదేవత కాపాడాలని కోరుతూ పుట్టలో పాలు పోసి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పుట్టల వద్ద పూజలు నిర్వహిస్తారని, పుట్ట వద్ద భక్తులు వెండి రాగితో చేసిన నాగ పడగలను ఉంచి పూజించడం వల్ల సర్ప దోషాలు తొలగుతాయని అన్నారు. మండలంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. అలాగే మిగిలిన పాలతో తమ అన్నదమ్ములకు కండ్లు కడగడం అనాదిగా వస్తున్న ఆచారమని మహిళలు తెలిపారు. తమ తోడపుట్టిన అన్న తమ్ముళ్ల కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ శాంతులతో తూలతూగాలని, సోదరిమణులు నాగదేవతను ప్రత్యేకంగా పూజించడం జరుగుతుందని పలువురు మహిళలు వివరించారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల చవితిగా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం. ఇది సాంప్రదాయంగా
సాంప్రదాయ పద్ధతిలో నాగుల చవితిని చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో ఇదే విధంగా చేసుకుంటాం. ఆ నాగదేవతకు మేము కోరుకున్నది ఒక్కటే, సక్రమంగా వర్షాలు పడి ప్రజలందరినీ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి ముక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే పంచమిని నాగుల పంచమిగా కొలుస్తారు. ఆడబిడ్డలు ఆలయాలకు వెళ్లి నాగదేవతకు పూజలు జరుపుతారు. పుట్టలు ఆవు పాలను పోసి నాగదేవత కృపకు పాత్రులు అవుతారు. ఆవు పాలతో తోబుట్టువులు మరియు తల్లిదండ్రుల కండ్లను కడుగుతారు. అత్తింటి నుండి పుట్టింటికి వెళ్లి సోదరుల కండ్లను కడిగి కానుకలను పొందుతారు. జిల్లాలో నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుండే ఆలయాలు రద్దీగా మారాయి. బాన్స్వాడ మండలంలో మహిళలు నాగుల పంచమి పండుగ ఘనంగా నిర్వహించారు. పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో జొన్న ప్యాలలు చల్లుతూ వెళ్లి తోబుట్టువులకు కండ్లు కడిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆడపడుచులు కోరుకుంటారని మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా తోబుట్టువులు ఆడపడుచులకు కానుకలు సమర్పిస్తారు. ఈ పండగ ఏంటంటే ఆడపడుచులందరూ వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగులకు పాలు పోసి జొన్న ప్యాలాలు నైవేద్యంగా అలంకరించి ఇంటికి వెళ్తూ ప్యాలాలు చల్లుకుంటా ఇంటికి వెళ్తారు. వెళ్ళి కడుప గడిగి తల్లిదండ్రుల కళ్ళు గడిగి అందరు ఆడపడుచులు కట్నంగా వాళ్ళు కానుక ఇచ్చుకుంటారు ఆడపడుచులకి. విశిష్టత ఏంటంటే ఈ శివుడికి మెడలో అలంకరించుకున్న నాగులు అందరినీ మంచిగా ఉంచు దేవుడా అని చెప్పేసి ఆడపడుచులందరూ సంతోషంగా ధర్నా చౌక్ వద్ద ఉన్న ఎన్టీఆర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను అందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేస్తూ తమ నిరసనలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు అసౌకర్యానికి గురి చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో రాస్తారోకోను విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే మహిళలు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలుగా గత 2-3 దశాబ్దాలుగా ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు జరపడంలో 9 సంవత్సరాలు దాటినా జాప్యం చేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయకపోవడంతో ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ వివిధ పద్ధతుల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. నిర్లక్ష్యం వహించడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తోందని, అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. పేద ప్రజలకు అంటువ్యాధులు విస్తరించకుండా అదేవిధంగా కరోనా సమయంలో అనేక రకాల సేవలు అందించిన మహిళల పట్ల చులకన భావం ఉండకూడదని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎం ఉద్యోగుల సంఘాల నాయకులు పుష్ప మరియు గంగ జమున, కవిత, సుజాత, నాగలక్ష్మి తదితరులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అండగా ఉన్నటువంటి వాళ్ళు ఏఎన్ఎంలు. ఏఎన్ఎంల సేవల్ని ప్రభుత్వం అనేక మార్లు కొనియాడినటువంటి పరిస్థితి ఉన్నది. కరోనా సమయంలో వీళ్ళు చేసిన సేవలకి హెలికాప్టర్ ద్వారా పూలు తల్లి అభినందించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్ఎంలు రోడ్డు నెక్కి తమ ఆవేదనను వెలుగుతూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోది లెక్క, చెవులుండి వినలేనటువంటి చౌటి వాని లెక్క ఈరోజు రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. మహిళలని రోడ్డున పడేయటం అంటే ఈ ప్రభుత్వానికే సిగ్గు చేటైనటువంటి అంశం. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల సందర్భంలో, ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది లేకుండా అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు 20-30 ఏళ్ళుగా హాస్పిటల్లో వైద్య సేవల్ని అందిస్తున్నటువంటి వాళ్ళు, అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లో గ్రామీణ ప్రజలకి అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఏఎన్ఎంల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం అంటే
ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు మనంగా పెట్టడం అవుతుంది। ఒకవైపు అంటు వ్యాధులు వ్యాపించేటువంటి కాలం ఇది, రెండో వైపు ప్రజల్లో ఈరోజు చాలా ఇబ్బందులు గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతూ ఉన్నాయి। అట్లాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది। అట్లా ప్రజల్ని కూడా పట్టించుకోకుండా ఏఎన్ఎంలని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కేవలం ఎన్నికలనే పరమావధిగా భావిస్తూ ఉన్నది। ఎన్నికల్లో లబ్ధి పొందడం ఎట్లా అనేది ఆలోచిస్తున్న తప్ప ఉద్యోగుల పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి సమయస్తా ఉన్నటువంటి పరిస్థితి। నేటికి ఏడు రోజులైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు। అందులో భాగంగా ఈరోజు రాస్తా ఏర్పాటు చేసి నిరసన తెలియజేస్తా ఉన్నాం। మేము ఒకటే ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా, తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగులుగా అందరినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది। ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మూడో దఫ ఎన్నికలకు పోయే సందర్భంలో కూడా ఇప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తా ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలను వెంటనే పర్మనెంట్ చేయాలని, లేకపోతే ఆందోళన। నాగుల పంచమిని దృష్టిలో పెట్టుకొని పలు సేవా సంస్థల వారు ప్రజలకు ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేశారు। పంచమి రోజున పుట్టలో పాలు పోయడంతో పాటు నాగదేవత విగ్రహాలను పాలతో అభిషేకం చేస్తారు। నిజామాబాద్ నగరంలో పలు కేంద్రాలలో సేవా సంస్థల వారు ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు। గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। సనాతన ఆచారం ప్రకారం ఈ వేడుక భావితరాలకు తెలిసే విధంగా ఈ వేడుక జరుపుకోవాలని భావించారు। పండుగ సమయంలో ఆవు పాల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు। ప్రజలకు ఉచితంగా పాలను పంపిణీ చేయడంలో ఈ సంస్థ వారు ముందుకొచ్చారు, దీనివల్ల పుణ్యం ప్రాప్తిస్తుందని నమ్మకం। జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత। ముందుగా హిందూ బంధువులందరికీ ఈరోజు నాగుల చేతి శుభాకాంక్షలు। నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది। చమురుకు బదులు ఎలక్ట్రానిక్ వాహనాలను రంగంలోకి దింపింది, స్పీకర్ పోచారం వాటిని ప్రారంభించారు। బాన్స్వర ఆర్టీసీ డిపోలో వచ్చిన నూతన సూపర్ లగ్జరీ బస్సులను రిబన్ కట్ చేసి జెండా ఊపి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు। బస్సులోకి వెళ్లి కొద్దిసేపు కూర్చుని సౌకర్యాలను పరిశీలించారు। ఈ కార్యక్రమంలో స్పీకర్ తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు। నిజామాబాద్ నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ బస్సు డిపో ఒకటి ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది। ఇటీవల బస్సు డిపోను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిపోను తీరుస్తానని హామీచ్చారు। భీమ్గల్ డిపోపై మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఓవర్ టు జితేందర్. వెల్కమ్ టు లోకల్ న్యూస్. ప్రస్తుతం మనం భీమ్గల్ మున్సిపల్ పట్టణంలోని భీమ్గల్ డిపో గురించి ఉన్నాము. ప్రస్తుతం భీమ్గల్లో హాట్ టాపిక్ ప్రస్తుతం ఏదైనా ఉందంటే అది భీమ్గల్ డిపో గురించి. ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఈ బస్ డిపోదే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ప్రజలు కూడా ఇది తీస్తారా తీయరా, అంటే ప్రారంభిస్తారా చేయరా అని చెప్పేసి వీళ్ళ మాటలకు వాళ్ళ మాటలకు వాళ్ళ అయోమయంకు గురవుతున్నారు. ఈ ఎలక్షన్స్ ఒక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు తూతుమంత్రంగా మొదలుపెట్టేసి ఏదో నాసిరకంగా మొదలుపెట్టాలని చెప్పేసి ప్రారంభించారని ఈ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మనం ప్రస్తుతం డిపో దగ్గర మన భీమ్గల్ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు భీమ్గల్ ఆర్గనైజ్ సెక్రటరీ దశగౌడ్ గారిని మరిన్ని వివరాలు అడిగి మనం తెలుసుకుందాము. ఒక నమస్కారం అన్న. నమస్కారం. ఈ అయితే ఈ ప్రతిపక్షాల విమర్శలు ప్రజల్ని అయోమయానికి గురి చేయడమే కాదు, అంతకంటే ఎక్కువ పరిస్థితులు కల్పిస్తున్నారు వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే భీమ్గల్ డిపో గురించి అంటే ఒక 20 ఏళ్ళ వెనక్కి పోయి ఒక రెండు విషయాలు మాట్లాడి ఇప్పుడున్న విషయాలకు వస్తే ప్రజలకు కానీ ఇంకా మిగతా వారికి కానీ మీడియాకి కానీ పూర్తి అవుతుంది. 20 సంవత్సరాల క్రితము ప్రైవేటు వాహనాల ప్రమేయం ఉండేది. అప్పుడు ఇక్కడ ఒక మన మంత్రి ఉండే కదా సంతోష్ రెడ్డి గారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మంత్రి పదవి ఉన్నప్పుడు నిర్మాణం జరిగింది, సంస్థాపన జరిగింది. అయితే దీనికి అస్సలు కారణము ప్రైవేటు వాహనదారులు ఈ రాజకీయ నాయకులతో కుమ్మక్కై మా వాహనాలు నడిపించుకోలేని పరిస్థితి అవుతున్నది అని పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పి వాళ్ళకి లంచాలిచ్చి వాళ్ళ ప్రైవేట్ వాహనాల లాభాల కోసం డిపోను కన్మరుగు చేశారు. ఈ నాయకులు కూడా పట్టించుకోలేరు, వాళ్ళు ధనార్జన కోసం రాజకీయాలకు వచ్చిరో ఏమో. మరి మెల్లమెల్ల దీనికి క్షీణింపజేసి
లాస్లో ఉన్నదాన్ని సృష్టించి దీన్ని పనిచేశారు. వాస్తవం చెప్పాలంటే ఒక భీమ్గల్ వాసిగా భీమ్గల్ పట్టణంలో ఉన్న ఈ యొక్క డిపో ఇందాక పెద్దలు చెప్పారు, నాగల సీనియర్ రైతులు వాళ్ళందరూ స్వచ్ఛందంగా భూములు విచ్చిన్నం చేసిందని. అవశేష ఆంధ్రప్రదేశ్లోనే అతి అయితే అవశేష ఆంధ్రప్రదేశ్లోనే అన్ని బస్ డిపోల్లోకి వెళ్ళ అతి ఎక్కువ భూభాగం గల డిపోగా భీమ్గల్ డిపోగా పేరున్నది. ఇది ఇంకా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ప్రజలు ఆశించారు, కానీ వాళ్ళ స్వార్థాలకు వాళ్ళకు ఈ డిపో అనేది కన్వర్జ్ చేశారు. దాని ద్వారా ప్రజలందరూ కూడా అధిక ధరలకు ప్రయాణాలు అవి ఇబ్బందులు అయిపోయినాయి. అయితే ఈ డిపో పేరు చెప్పుకుని 22 నెలలు గెలిచారు. ఇక్కడ స్థానిక సమస్యలను తెలిసి క్షుణ్ణంగా పరిశీలించి 2014లో కూడా మన గౌరవ మంత్రి గారు మొదటిసారి ఎమ్మెల్యే కూడా గెలిచారు. దీని గురించి సంపూర్ణంగా చేస్తేనే బాగుంటుందని ఆయన ఆలోచించి నేను అడుగుతాను. అయితే మీరు అంటున్నట్లు ఈ డిపోను ఆయుధంగా అంటే ఓటు హక్కుగా వాడుకొని ఇంతకుముందు నాయకులు 22 రణీలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా ఎవరైనా సరే ఈ డిపో పేరు చెప్పి గెలుస్తున్నారు అంటారు కదా, అదే డిపో పేరు చెప్పి మంత్రి గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా నేను గెలవంగానే ప్రారంభిస్తానని చెప్పేసి అతను ఆయన కూడా మాట ఇచ్చారు కాబట్టి అది అప్పటి నుంచి నెరవేర్చకుండా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రకారం ఏంటంటే గెలవంగానే ప్రారంభించకుండా ఇప్పుడు 3 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రారంభించడానికి కారణము ఓటు హక్కు కోసమే ప్రతి ఒక్కరు దీన్ని ఓటు హక్కు కోసం వాడుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించి ధర్నాలకు దిగుతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపై మీ స్పందన తెలియజేయగలరు? అసమస్యగా తీసుకున్న హామీ ఇచ్చిన మాట వాస్తవాలు. ఇప్పుడు ఎలక్షన్ కోసమే హామీ అని అనుకుంటే ప్రశాంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి అంటే మొదటిసారి గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన అన్ని పనులను అట్లనే అంటారు. ఎన్ని పనులు చేశాను? మొదటిసారి గెలిచినప్పుడే మన కప్పల వాగులు అంత పెద్ద చెక్డే, మన తెలంగాణ రాష్ట్రంలోనే అంత పెద్ద చెక్డే ఎప్పుడు లేదు, దాన్ని కూడా ఓట్ల కోసమే అంటారా? కాదు కదా. ఆయన ప్రతిదీ ప్రజలకు ఏది ముందు అవసరం ఏది తర్వాత అవసరం గమనించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రణాళిక ఏంటంటే మొదటిసారి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేసినప్పుడే ఇక్కడి ప్రాంత ప్రజలు డిపో గురించి అడగడం జరిగింది. అప్పుడు ఏంది ఈ యొక్క ప్రాంత ప్రజలకు పట్టిన గతి ఏంటంటే ఈ డిపో ఎప్పుడైతే బంద్ అయిందో అప్పటి నుంచి ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లో అయ్యా మా డిపో అని అడగడమే వాళ్ళు వెళ్ళిపోవడమే జరుగుతూ ఉన్నారు. సంతోష్ రెడ్డి ఇదే మన టీఆర్ఎస్ నుంచి గెలిచినప్పుడు కూడా అన్న మన డిపో అంటే చాలు చెప్పిద్దామన్నాడు. కాదు, అప్పుడు అధికారం అంతా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకుల చేతిలో. తర్వాత ఈయన వస్తున్నాడు, ఆయన కూడా దీని గురించి నేను చాలు చేపిస్తా అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, అది ఆంధ్ర నాయకుల పెత్తనమే ఉండే, అప్పుడు కాలేకపోయింది. తిరిగి ప్రశాంత అన్న గారిని అడిగినప్పుడు ఆయన హామీ ఇచ్చి ఆయన చాలా దీని మీద శ్రద్ధ వహించారు. మేము తెలిసిన తర్వాత కూడా వెళ్ళి కలిసినప్పుడు అన్న మనం హామీ ఇచ్చింది కాబట్టి దీని గురించి ఎట్లా అంటే దీని గురించి నా దగ్గర పెద్ద ప్రణాళిక, పెద్ద ప్రణాళికతోని నేను డిపో స్టార్ట్ చేస్తే అప్పుడు ఇది సక్సెస్గా విజయం అవుతుంది. నేను ముందు భీమ్గల్ని ఎట్లా తయారు చేయాలి అనేది ప్రణాళికను మొత్తం మా అందరి ముందు ఉంచడం జరిగింది. మీరు ఇందాక అన్నట్టు సీనియర్ కార్యకర్తలు కదా అని అంటే ఎమ్మెల్యే గారు అప్పుడు మా అందరితో కూడా ప్రతి విషయం తెలియజేసేవారు. ఏంటంటే భీమ్గల్ని మొదలు మున్సిపాలిటీ చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకున్నాం, డివైడర్ చేసుకున్నాం, సెంట్రల్ లైట్లు చేసుకున్నాం, తర్వాత వ్యవసాయానికి సంబంధించి అందరి అన్నగారు ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఈ రాజకీయ విమర్శలు కానీ ఈ ప్రతిపక్షాలు కానీ మీ సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం ప్రజలకు మేము అవి వేస్తాం ఇవి వేస్తామని మభ్యపెడుతూ హామీలు ఇచ్చుకుంటూ వాళ్ళని అయోమయం గురవుతున్నారని చెప్పేసి కొంతమంది మాకు వినిపించడం జరిగింది. దీనిపై ప్రజల్ని అంటే అయోమయానికి గురి కాకుండా వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని మీరు నెరవేర్చలేరు అని వాళ్ళు ఇంకా ఉన్నాయి ఏదో ఎలక్షన్ కోసమే ఈ మధ్యన అన్నీ ప్రారంభిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రజలకు ఇచ్చే సందేశం మీరు అంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కాబట్టి ప్రజలకి అయోమయం గురి అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సందేశం ఏది మీరు మాకు తెలియజేయాలని చెప్పేసి ఇది ప్రతిపక్షాలు వాళ్ళు ధర్నా చేస్తాము వాళ్ళు ధర్నా చేసి అడ్జేస్తాము రాష్ట్ర రోకాలు కానీ వాళ్ళు మీటింగ్స్ పెట్టేసి డిపో ప్రారంభిస్తామని చెప్పేసి వాళ్ళ ఒత్తిడి వల్ల
వాళ్ళకి భయపడి మీరు ప్రారంభిస్తున్నారని తెలిసి అది కూడా ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ మూసివేస్తారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. దాని ద్వారా అంటే ఎలక్షన్స్ కాగానే మళ్ళీ మూతబడిపోతుంది, ఏదో ఓట్ల కోసం చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి ప్రతిపక్షాల ఆరోపణలు. దీనిపై మీ స్పందన? విపక్షాలు ధర్నా చేయొచ్చు, రాష్ట్రారోపణ చేయొచ్చు, ప్రజాస్వామ్య ఆస్తులను తెలియజేసేంత వరకు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటే వాళ్ళ బాణంకి ఎలక్షన్ స్టార్ట్ ఎలక్షన్ కాగానే దీన్ని మూసేస్తారు అంతేనే కదా, ప్రజలకు వాళ్ళు చెప్పి అబద్ధం. ఆంధ్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం అనుకుంటుంది, రాష్ట్రం వచ్చింది నిధులు నియామకాలు, నీళ్లు అనేది కాళేశ్వరం పూర్తయింది. ఇప్పుడు కొన్ని కాలువలు అయితే ఆయన నీళ్ళు వచ్చేసినట్టు. నిధులు నియామకాలు అన్నప్పుడు నిధులన్నీ మన దగ్గరనే ఉన్నాయి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాము. ఇంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతున్నది, నిధులే మన నాయకత్వం చేతిలో ఉన్నప్పుడు ఇది ఎందు కారణం చేత ఆగిపోతుంది? సరే తీరవతి రెండు నిధులు ఎవరి దగ్గర? ప్రతిపక్ష నాయకులందరూ ఆ ప్రాంత నాయకుల మోచేతుల కింద మోచేతులకున్న బెల్లం కోసం మాచం పని చేసుకుంటున్నారు. అలా బతుకు ఇంకా అన్నీ ఉండమనుకుంటున్నారు వాళ్ళు. అరే రాష్ట్రం మనకు వచ్చేది ఈ నిధులు నియామకాలు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి, మనం చేసుకోవచ్చు అన్న సోయిల వాళ్ళు లేరు. ఆ సోయిల కనుక ఉంటే విమర్శనం కరెక్ట్ చెప్తుంది, సరైన పద్ధతి లేదు. అలా విమర్శ చేస్తలేదు. బురద రాజకీయాలు, ఉణుక రాజకీయాలు ఇట్లా. ఇప్పుడు చూడండి మీరు ఎంత అద్భుతంగా పనులు జరుగుతున్నారు. రేపు పొద్దుగాల ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినా ఉన్న నిధులన్నీ ఈ ప్రాంత నాయకుల చేతుల్లోనే ఉంటాయి. 2014లో పెట్టిన వార్షిక బడ్జెట్ ఎంత, ఇప్పుడు పెట్టబోతున్న వార్షిక బడ్జెట్ ఎంత, ఎంత పెరిగింది? ఆ పెరిగిన బడ్జెట్ను ఆంధ్రకి ఇస్తారా, గుజరాత్కి ఇస్తారా, ఉత్తరప్రదేశ్కి ఇస్తారా? మన దగ్గరనే ఉంటుంది కదా. ఆ సోయిల దగ్గర లేకపోయింది, ప్రజల దగ్గర ఉన్నారు. ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము నమ్ముతున్నారు, నమ్ముతున్నారు కాబట్టి ప్రజా స్పందన, ప్రజల యొక్క ఆశీర్వాదం మన నాయకత్వానికి ఉన్నది, ప్రశాంతన్న గారికి ఉన్నది. ప్రశాంతన్న గారిని అద్భుతంగా గుండెలు కత్తుకుంటారు, బంపర్గా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. వీళ్ళు ఏ రాజకీయాన్ని నమ్మరు, వీళ్ళకి ఏ అంశం లేదు. ఆ అంశాన్నైనా సరిగా తీసుకుంటారా నాయన అంటే ఇగో ఇటువంటి ఇంకో నాయకత్వం చేతిలో మోచేతుల కింద బతికే బతుకు. ఈ పూర్త మాట్లాడకపోతే మరి ఆ పార్టీ పదవులన్న పాప మీలకు దొరుకుతూనే తిప్పలేదు. సరే ఇక అట్లనే బతుకనే ఇడత పెడుతున్నాను కానీ మరీ పబ్లిక్ని ఇంత కన్ఫ్యూజ్ చేసే జాలకత్తే మాత్రం. ధన్యవాదాలు అన్నగారు. మీరు ఈ డిపో గురించి వస్తున్న విమర్శలు కానీ, దీనిపై వస్తున్న రాజకీయాలు కానీ, ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ మీరు సరైన సమాధానం ఇచ్చేసి అందుకు మా లోకల్ న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు అన్నగారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బస్ డిపో గురించి బాగా మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడే అర్హత లేదు. దయచేసి ఇలా చూడండి, చూసిన పనిని అభివృద్ధి చేసి మళ్ళా రానున్న ఎన్నికల్లో మీరు సుఖ కొద్ది అన్నం తిన్నోళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రశాంత్ రెడ్డికి మీరు ఓటు వేయాలా కంపల్సరీ. ఎందుకంటే పని చేసింది కాబట్టి మేము అడుగుతున్న పార్టీల ఖచ్చితంగా బస్ డిపో వస్తున్నది కాబట్టి మీరు సుఖ బీజేపీ కాంగ్రెస్ నాయకులారా దయచేసి ఒక అయ్యవ్వ జ్ఞానం మీద ఉండి అన్నం తింటున్నారంటే మీరు కంపల్సరీ ప్రశాంత్ రెడ్డికి ఓటేయాలా, అభివృద్ధి చేసిన నాయకుడినే గెలిపియాలా పార్టీల ఖచ్చితంగా. పార్టీలను చూడద్దు, దయచేసి మంచి నాయకుడు ప్రశాంత్ రెడ్డి కాబట్టి ఇంకా అభివృద్ధి చేస్తాడు. నింబాదిగుట్ట డెవలప్ చేసిండు, బస్ డిపో తెస్తున్నాడు, మీకు ఇంకేం కావాలా? దయచేసి కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా మీకు చేతులు ఇచ్చి దండం పెట్టి చెప్తున్నా, ధర్నాలు బిర్నాలు నయ్యి, మీరు పాన్ పరంకు కానీ గుండు కానీ నమ్మకండి, దయచేసి ప్రశాంత్ రెడ్డినే నమ్మండి. అట్లని ఏ విధంగా గ్రౌండ్ వాటర్ పెంచుకో, ఒక ఇంజనీరు ఏ విధంగా పొలిటికల్ లీడర్ అయితే ఏ విధంగా ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించి ఫస్ట్ గ్రౌండ్ వాటర్ వేస్తే మనకు ఈ సాగునీటికి ఏం కష్టం ఉండదని చెప్పి చెక్ డ్యాంలు కట్టాడు. కొన్ని మనం మంచి పనులు చేస్తే కూడా చెడు జరగచ్చు. అతివృష్టి 30-50 ఏళ్ళ కింద పడ్డ వర్షము మళ్ళీ ఈరోజు కురిసింది, దానికి ఎవరన్నా కొట్టకపోతే ఇల్లు మంచి మంచి ఇల్లు కూలిపోయినాయి, దానికి ఎవరేం చేయలేరు. అట్లా కాకుండా మళ్ళీ ప్రణాళిక వేస్తుండ్రు, దాన్ని కూడా కట్టడి చేస్తాడు. ఇన్ని రోజులు అంత వర్షాలు ఎప్పుడు పడలేవు కాబట్టి అది ఏర్పడలేదు. అలాంటిది చెక్ డ్యాంలు కూడా కొడతాం, చెక్ డ్యాంలు మేము కట్టనియమని చెప్తుండ్రు. ఒక్కొక్కళ్ళకి ఇద్దరికి నష్టం జరుగుతుంది, 100 మందికి మంచి జరిగినప్పుడు, ఒక్కిద్దరికి నష్టం జరిగినప్పుడు ఆ ఒక్కిద్దరికి కూడా నష్టం జరగకుండా చూస్తామని చెప్తున్నాము. వారికి మేము ఏ విధంగా అయితే జరిగితే వారికి నష్టం జరగకుండా ఉంటుందో ఆ విధంగా ప్లాన్ వేస్తున్నారు. ఆల్రెడీ మా ప్రశాంత్ రెడ్డి గారు మాకు చెప్పారు, ఈ భీమ్గల్లో ఒక్క మోరి లేకుండే, రోడ్డు లేకుండే, ఏం లేకుండే, అలాంటిది
భీమ్గల్ ఒక సుందరికైన పట్టణంగా తీర్చిదిద్దుతుండ్రు. డబుల్ రోడ్లు, ఎటు చూసినా సెంట్రల్ లైటింగ్, ఇవి మీకు గణవర్తలేవా? అభివృద్ధి మేము చేస్తాము మేము చేస్తామని ఇంతవరకు 50 ఏళ్ళలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేశారు? మేము చేస్తున్న అభివృద్ధి కనబడుతుంది. ఆ విధంగానే ఆయనకు ప్రశాంత్ రెడ్డి గారికి మీరు అభివృద్ధిలో పోటీ పడకుండా ఆయన మీద నిందలేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వస్తే ఎవరికి ఇచ్చారు? ఒక్క కార్యకర్త, ఒక్క రాజకీయ నాయకుడిగా నన్ను ఏం పెట్టకుండా ఈ ఎంఆర్ఓ సిస్టమ్ వాళ్ళే సొంతగా ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్ నాకు ఇవ్వడం జరిగింది. 1000 మంది ఉంటే అలా 280 ఉన్నాయి, అందరికి ఇవ్వలేడు. ఇప్పుడు 280 మందికి ఇచ్చి నెక్స్ట్ వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తారు. ప్లాట్ ఇచ్చుడా, లేకపోతే ప్లాట్ ఇచ్చినాక గృహలక్ష్మి ఇచ్చుడా, ఇంకా ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తాము ఖచ్చితంగా. అందరూ ప్రశాంత్ అన్న గారి మీద నమ్మకంతో ఈసారి కూడా మళ్ళీ ఖచ్చితంగా ప్రశాంత్ అన్నను ఓటేసి గెలిపిస్తే ఆయన ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు. ఇప్పుడు మనకు రోడ్డు భవనాల మంత్రి గారు ఉన్నాడు, రేపు తెల్లారి మనకు ఆర్థిక శాఖ మంత్రి ఇంకా మంచి పదవులు కూడా పొంది, ఆ పదవులు పొందితే మనకి మన గుర్రె బలిస్తే వాడికి లాభం, గుళ్ళాడికి లాభం. కాబట్టి మన ప్రశాంత్ రెడ్డికి ఎంత పదవులు వస్తే అంత మన నియోజకవర్గానికి లాభం అవుతుంది. కావున ప్రశాంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకొని 100,000 పైన చిన్న మెజారిటీతో గెలిపించుకొని ప్రశాంత్ రెడ్డి గారికి పట్టం కడదామని. జై తెలంగాణ, జై ప్రశాంత్. భీమ్గల్ పట్టణంలో స్థానిక నందిగల్లిలో ఉన్నటువంటి భీమ్గల్ బస్ డిపో, అప్పుడు గౌరవ భీమ్గల్ గ్రామ సర్పంచ్ రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు మా వాస్తవాలైన నేను నందిగల్లి ప్రజల ద్వారా ఈ ఉన్న డిపోను సుమారు 8 ఎకరాల భూమిని తీసుకొని వారు చేతుల మీదుగా భీమ్గల్ నందిగల్లి వాసులకు సంబంధించిన రైతులది ఈ భూమి దీపం అవుతుందంటే సంతోషంతో అప్పుడు మారుమూల ప్రాంతానికి డిపో మంజూరు చేయడం జరిగింది. ఆ డిపో అయిన తర్వాత యథావిధిగా నేను ఈ ప్రాంత వాసిని కాబట్టి ఇక్కడ ఈ డిపో మన తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో తీసుకురావడం జరిగింది. అట్లాంటి డిపోని ఎవరికి తెలకుండా గట్టు చప్పులు లేకుండా తీసేయడం ద్వారా రాత్రికి రాత్రే ఇక్కడ ఉన్నా మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి తీసుకువెళ్ళడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ప్రాంత ఈ వివిధ గ్రామాల సర్పంచులు వీళ్ళందరూ కలిపి ఒక ఉవ్వెత్తున ఆర్టీసీ ఉద్యమం చెప్పేసి జేఏసీ ద్వారా ఏర్పాటు చేసి సర్పంచులు ఎంపీడీసీలు అందరూ స్థానిక ప్రజలతో ఎట్లా పోతుందని చెప్పేసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర ఆయన ఎవడైతే రాజు యనుల రామకృష్ణుడు ఆర్టీసీ మంత్రి ఉండేనో అప్పుడు లెక్కలు చూపించి ఎవరికి తెలియకుండా తీసేయడం జరిగింది. ఆదివారసుగా స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకొస్తామని చెప్పేసి 2009 ఎలక్షన్లో అప్పుడు ఉన్న సంతోష్ రెడ్డి అతనే మంత్రిగా ఉండి అతనే తీసేసింది కాబట్టి వాళ్ళ కొడుకు వాసుబాబు ప్రజారాజ్యం నుంచి అనిల్ గారు అది ఎమ్మెల్యేగా చేయడం వల్ల మేమందరం ఒకటే ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల యావత్ బాల్కొండ నియోజకవర్గమే కాకుండా నిజామాబాద్ రూరల్ సిరికొండ దర్పల్లి ఇక్కడ ప్రాంతాలందరికీ ఇది అవసరమైంది, ఇది కావాలా డిపో అంటేనే నాయకంగా డిపో ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యంలో గెలిచినటువంటి 23-25 చూడగొట్టడం జరిగింది ప్రజలు. జరిగిన తర్వాత 23 అనిల్ గారు ప్రజారాజ్యంలో గెలిచి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడిన డిపో ఇవ్వచ్చు, బాన్స్వర డిపోను అక్కడ చుట్టుపక్కల డిపోలు ఇచ్చిన మా భీమ్గల్ డిపో ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన అయినందుక ప్రజలు బుద్ధి చెప్పడం 2014 జరిగింది. ఆ 2014 నేను స్థానికంగా 2009 నుంచి వార్డ్ మెంబర్గా ఉన్నా, ఏదైతే 2014 ఇదే ప్రశాంత్ రెడ్డి గెలవడం అన్నా మీకు గెలిపించడం అని చెప్పేసి గ్రామ ప్రజలు సర్పంచులు అందరూ అడగడం వలన దీనికి ఆర్టీసీకి నష్టం, దీన్ని ఎలా రకంగా ఎత్తే బాగుంటుందని చెప్పేసి ఇంజనీర్లను పంపించి పూర్తి మద్దతుగా దీన్ని మున్సిపాలిటీగా మా వార్డు మెంబర్లు అందరినీ పిలిచి ఒక మున్సిపాలిటీ ఎలా దీనికి రోడ్లు బాగు చేసుకోవాలా ఇవన్నీ వేయాలా అని చెప్పి ఒక ఇంజనీర్గా ఆగమాగం చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి అంతా డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలు. భీమ్గల్ డిపో 1992 ఎం సత్యనారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ఫౌండేషన్స్ వేసుకోవడం జరిగింది. 1995 లాస్ట్లో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారితో ఈ డిపోను ఇనాగ్రేషన్ చేసుకోవడం నడపడం జరిగింది. అప్పుడు 42 బస్సులతో ఈ డిపో ప్రారంభమైతే ఈ డిపో ఎందుకొరకు ఇచ్చిందంటే ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి వెనక ప్రాంతం కింద ఇక్కడ అంతా గిరిజనులు కాబట్టి దాని గురించి గవర్నమెంట్ ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే గిరిజన ప్రాంతంకు వెనకబడ్డ ప్రాంతానికి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ డిపో ఎంత లాస్ అయినా కానీ దాన్ని గవర్నమెంట్ పూడ్చుకుంటూ డిపోను నడపవలసి ఉండే, కానీ దీనికి ఎటువంటి చెప్పకుండా
ఇక్కడ ప్రాంత నాయకుల సలహాలు తీసుకోకుండా అప్పుడు సంతోష్ రెడ్డి గారు ఎప్పుడైతే మినిస్టర్గా ఉండరో అప్పుడే ఫౌండేషన్ వేసిండ్రు, ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. మళ్ళీ వారు మినిస్టర్గా ఉన్నప్పుడే 2006లో ఈ డిపోని ఎత్తేయడం జరిగింది. మేమందరం అప్పుడు సర్పంచులము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, సంఘ సేవకులు, అన్ని కులాల వారు, అన్ని గ్రామాల వారు పెద్ద ఎత్తున భీమగల్లో స్తంభింపజేస్తే దాన్ని అప్పుడు ఉన్నటువంటి ఆర్ఎం గారు సత్యనారాయణ గారు మళ్ళీ నేను డిపోను పునరుద్ధరిస్తా అని చెప్పి పునరుద్ధరించి ఒక నెల రోజులు నడిపి మళ్ళీ డిపోను ఎవరికి తెలియకుండా బంద్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము అదే కాకుండా డిపో బంద్ పడ్డ తర్వాత 2009లో అప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీగా దినేష్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇక్కడి ప్రాంతం డిపో గురించి చెప్తే వారు కూడా నేను తప్పకుండా నా పరిధిలో 16 బస్సులతో దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఒకరోజు అసిస్టెంట్ ఈడీ గారు వచ్చి దీన్ని పరిశీలన చేసి వెళ్ళిపోయి అంతకి ఆగిపోయడం జరిగింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి దీనికి ఇంకొక విషయం కూడా చెప్పాలా, ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ డిపోకు స్థలం ఇచ్చింది కూడా అందరూ వెనకబడ్డ ప్రాంతం వాళ్ళే. ఎస్సీ వాళ్ళది, ఎన్గోళ్ళది, గూండోళ్ళది, అటువంటి నరసింహస్వామిది కూడా ఇందులో ఒక ఎకరం డిపోకి ఇవ్వడం జరిగింది. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిట్టింగ్లకే మొదటి ప్రాధాన్యం, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన గులాబీ అధినేత. కామారెడ్డి బరిలో సీఎం కేసీఆర్ సర్వే రిపోర్టుల ఆధారంగా నిర్ణయం, 115 అభ్యర్థుల పేర్ల ప్రకటన. ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు, సంబరాలు జరుపుకున్న శ్రేణులు. ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లాటరీ, కట్టుదిట్టమైన చర్యల కొనసాగింపు, షాపులను ప్రకటించిన కలెక్టర్. జిల్లా అంతటా ఘనంగా నాగుల పంచమి వేడుకలు, పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.